అప్పుడప్పుడు నాకు అనిపిస్తుంది నేను ఓ పెయింటర్ను అదే బొమ్మలు గీసేదాన్ని అయితే ఎంత మంచిగుండు అనిపిస్తుంది. ఏంది ఊపిరి సినిమాల హీరో కార్తీక్ గీసిన అడ్డన్నాలుగు గీతలు నిలువు నాలుగు గీతలు గీసినట్టు కాదు, అంతకంటే మంచిగానే గీస్తాను నేను. ఎందుకు ఇట్లాంటి ఆశ కలిగింది మంజులకు అనే కదా మీరు అనుకుంటున్నది. ఇప్పుడు చెప్పబోయే ముచ్చటింటే నాకే కాదు మీకు కూడా ఇసొంటి ఆశ కలుగుతుంది. మరి ఆ వార్త ఏందో చూద్దాం పట్టరి. రంగుల డబ్బాలు బోర్ల పడితే ఇల్లంతా రంగులైనట్టున్న ఈ బొమ్మను చూడర్రి, దీంట్లో ఏమన్నా అర్థం ఉన్నదా? ఉంటే ఉన్నది కావచ్చు కానీ మనకేమన్నా తెలుస్తున్నదా? కానీ ఇది గొప్ప చిత్రం అట, అందుకే దీన్ని ఒక్కటి కాదు రెండు కాదు 300 కోట్లు పెట్టి కొన్నారట. దీంట్లో ఉన్నది ఎందుకు దీన్ని కొన్నట్టు అని పర్షన్ అవుతున్నారు కదా. కానీ సచా జాఫ్రే అనే పెద్ద చిత్రకారుడు 70 తీర్ల బొమ్మలు గీసి అన్నిటిని కలిపి ఇగో గిట్ల చేసిండట. ఇది ప్రపంచంలోనే అతి పెద్ద బొమ్మట, గిన్నీస్ బుక్ లో కూడా ఎక్కిందట. ఈ నడుమ లాక్డౌన్ తోని చిన్నపిల్లలు ఇంట్లో ఎట్లా ఉంటుర్రు, వాళ్ళ మనసులో ఏమున్నది అనేది తెలిసేటట్టు బొమ్మలు గీసి పంపమన్నాడట. వాటి ఆధారంగా దీన్ని గీసిండట. అందుకే ఆండ్రీ అబ్దున్ అనే ఫ్రాన్స్ దేశ పైన 300 కోట్లు పెట్టి కొన్నాడట. ఆ పైసలను పేద పిల్లలకు సాయం చేసే తనికి వాడుతున్నారట. ఇంకో ముచ్చట ఏంటిదంటే ఈ బొమ్మల జీవితమే మానవత్వం అనే అర్థం కూడా ఉన్నదట. అందుకే కావచ్చు గొప్ప గొప్పోళ్ళు గీసే బొమ్మలు అర్థం కావు అనేది. ఈ బొమ్మలేందో 300 కోట్ల కొనుడేందో, గా బొమ్మలు గీసుడు వచ్చినా మంచిగుండు అని అనుకుంటున్నారట ఈ చూసిన దునియా మీద జనం.